ఇక్కడ తుఫాన్ ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూశానండి. అందుకే హెరిటేజ్ సంస్థ తరఫున, అదే కాకుండా మా ఎంప్లాయీస్ అందరి తరఫున 66 లక్షల రూపాయల చెక్ ఇప్పుడే మన ఆదరణీయ ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది. ఈ అమౌంట్ని ఏపీ స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్కి ఇవ్వటం జరుగుతుందండి. దీని ద్వారా మేము ఇక్కడ కొన్ని గ్రామాలని దత్తకు తీసుకుని అక్కడ రీస్టరేషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ చేయటంలో సపోర్ట్ చేస్తాము. అదే కాకుండా ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే, నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా ఎంప్లాయీస్ అందరూ మొదటి రోజు నుంచి ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. మా దగ్గర ఉన్న మా హెరిటేజ్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడి, మా ఓన్ ప్యాకింగ్ మెటీరియల్ వాడి ఫస్ట్ డే నుంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందచేయటం జరిగింది. అదే కాకుండా మొదటి రోజు నుంచి ఇక్కడ ఏవైతే వెటనరీ సర్వీసెస్ అవసరమో ఆ వెటనరీ సర్వీసెస్ చేయటం జరిగింది. అండ్ ఐ రియలీ హోప్ వేరే కంపెనీస్, వేరే ఇండివిజువల్స్ కూడా ఏపీ స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి శ్రీకాకుళంలో ఎటువంటి రిస్టరేషన్ యాక్టివిటీస్, రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ అవసరమో వాటిలో యునో ఐఎమ్ ష్యూర్ దెల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, విషింగ్ యూ గుడ్ లక్ ఫర్ ద రీహాబిలిటేషన్ హియర్.